హలో అండి, నా పేరు కార్తిక్. మన వీడియో చూస్తున్న వారందరికీ నమస్కారం. ఈరోజు ఐపీఓ ఏ విధంగా అప్లై చేయాలనేది మనం క్లారిటీగా తెలుసుకుందాము. సో నేను జీరోదా ప్లాట్ఫామ్ నుంచి అయితే మనకు ఐపీఓ అప్లై అయితే చేస్తున్నాను. సో ప్రజెంట్ మనకు ఐపీఓలో, సో మీరు చూసుకున్నట్లయితే ఎన్టీపీసీ గ్రీన్, లామోసైక్, ఈఐఈఎల్ మనకు అవైలబిలిటీ అయితే ఉన్నాయి. సెకండ్ మనం డేట్ చూడొచ్చు. ఈ డేట్ వచ్చేసి మనకు ఐపీఓ అప్లై డేట్ అనమాట. సో ఎన్టీపీసీ వచ్చేసి మనకు 19-22 అయితే మనకు అవైలబిలిటీ ఉంటుంది. సో ఈరోజు 21, సో దట్ మనకు ఈరోజు అయితే మనం అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూస్తే ఆఫర్ స్టార్ట్ డేట్ వచ్చేసి మనకు 19th నుంచి స్టార్ట్ అయింది. ఎండ్ డేట్ వచ్చేసి 22nd ఎండ్ డేట్. అలాట్మెంట్ డేట్ వచ్చేసి మనకు 25th అయితే మనకు అలాట్మెంట్ అయితే రిజల్ట్ అయితే మనకు కనిపిస్తుంది. సో మనకు ఒకవేళ అలాట్మెంట్ అయ్యి ఉంటే ఆ రోజే మనకు చెప్తుంది. అండ్ రీఫండ్ ఇనిషియేషన్ వచ్చేసి 26th. సో నెక్స్ట్ డే ఆఫ్ ద అలాట్మెంట్ మనకు ఒకవేళ అలాట్ అవ్వకపోతే మనకు రీఫండ్ ఇనిషియేషన్ అయితే అవుతుంది. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఫర్దర్ డీటెయిల్స్ అయితే వస్తాయి. అలాగే డిమాట్ ట్రాన్స్ఫర్, సో మనకు ఒకవేళ అలాట్ అయితే మనకు డిమాట్ ట్రాన్స్ఫర్ వచ్చేసి 26th మనకు డిమాట్ అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ లిస్టింగ్ డేట్ వచ్చేసి 27 అయితే చూపిస్తున్నారు. దట్ మీన్స్ లిస్టింగ్ డేట్ 27th 10 AM మనకు ఇది మన యొక్క డిమాట్లో, హోల్డింగ్స్లో కానీ పొజిషన్స్లో కానీ మనకు అపియర్ అవుతుంది అనమాట. రైట్. సో ఇంకా మనం ఐపీఓని మనం అప్లై చేసుకున్నాం, ఏ విధంగా అప్లై చేసుకోవాలైతే చూద్దాము. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ జీరోదలో హోమ్ పేజ్లో బిడ్ అనే ఆప్షన్స్కి వెళ్తున్నాను. ఈ బిడ్ అనే ఆప్షన్స్లో మనకు ఐపీఓ అయితే ఇక్కడ ట్యాబ్ అయితే ఉంది. సో దెన్ ఇక్కడ మనకి ఇవన్నీ కనిపిస్తాయి. ఇక్కడ నేను, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీపీసీ గ్రీన్ అయితే నేను అప్లై అయితే చేస్తున్నాను. ఎన్టీపీసీ గ్రీన్ మీద నేను క్లిక్ చేయగానే మనకు 3 ఆప్షన్స్ అయితే కనిపించాయి ఇందులో. సో నేను ఇండివిజువల్ ఇన్వెస్టర్ కాబట్టి ఇండివిజువల్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. దట్ మీన్స్ మనం రీటైలర్స్ కాబట్టి ఇండివిజువల్ ఇన్వెస్టర్స్. ఓకే. సో అలాగే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఏవైతే ఉందో, బ్యాంక్ డీటెయిల్స్ మనం యూపీఐ డీటెయిల్స్లో అయితే ఇవ్వాలి. సో యూపీఐ డీటెయిల్స్ మనకు ఫోన్పేలో అయితే మీరు చూడొచ్చు. మీ యొక్క బ్యాంక్ యూపీఐ ఏదైతే ఉందో అది మీరు ఫోన్పేలో చూసి ఇక్కడ మనం ఎంటర్ చేయొచ్చు. సో దట్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆ యూపీఐ అనేది వెరిఫై కాదనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. సో ఒకవేళ మనం ఎంటర్ చేస్తుంది కరెక్ట్ యూపీఐ అయితే వెరిఫైడ్ అని చూపిస్తుంది. ఒకవేళ తప్పైతే ఇక్కడ మనకు తప్పైతే చూపిస్తుంది. రైట్. సో ఇక్కడ మనకు ఎన్టీపీసీ గ్రీన్ వచ్చేసి ఆఫర్ ప్రైస్ వచ్చేసి మనకు 102.2. సో 108 ప్రైస్ అయితే మనకు ఇష్యూ ప్రైస్ అయితే మనకు కనిపిస్తుంది. అలాగే లాట్ సైజ్ వచ్చేసి 138. సో ఇక్కడ మనం ఎన్ని లాట్స్ కావాలి అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయొచ్చు, క్వాంటిటీ. సో ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సింది ఏంటంటే 1 లాట్ కావాలంటే 138 ఎంటర్ చేయాలి. అలాగే 2 లాట్స్ కావాలంటే, సో 138 x 2 అంటే ఎంత అవుతుందో అంత క్వాంటిటీ అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఇక్కడ నేను 1 లాట్ అయితే అప్లై చేస్తున్నాను. సో దట్ ఈ కట్ ఆఫ్ ప్రైస్ మీరు కావాలంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ 102 ఏ ప్రైస్ కావాలంటే ఆ ప్రైస్ అయితే మీరు లిమిట్ సెట్ చేసుకోవచ్చు. సో నేనైతే దీన్ని డిజేబుల్ అయితే చేస్తున్నాను. ఓకే. సో అలాగే మీరు ఎన్నైనా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ సో బిడ్ ప్రైజెస్ మీరు లాట్ సైజ్ మీరు ఓన్ ప్రైస్ 102 పెట్టుకోవచ్చు. 102 అంటే 102 అయితే 102 అలొకేట్ అవుతుంది, లేదా 103 అయితే 103 అలొకేట్ అవుతుంది. అట్లా మీరు, సో నెంబర్ ఆఫ్ బిడ్స్ మనకు 3 వరకు అయితే మనకు బిడ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో దట్ ఈజ్ యువర్ విష్ కంప్లీట్గా. సో నేనైతే డిజేబుల్ అయితే చేస్తున్నాను. సో ఏదైతే అలాట్ అవుతుందో 102 to 108 ఎక్కడ అలాట్ అయితే అక్కడ అయ్యేట్టుగా నేనైతే పెడుతున్నాను అనమాట. సో మనం స్పెషల్ ప్రైస్ పెడితే ఏమవుతుందంటే ఆ ప్రైస్ అలాట్ అయితే వస్తే మనకు అలాట్ అవుతుంది, లేదు అంటే మనకు అలాట్ అయితే అవ్వదు. కాబట్టి నేను ఖచ్చితంగా అలాట్ కావాలనే ఉద్దేశంతో, సో ఏ ప్రైజ్ అయినా సరే నాకు పర్లేదు అని, సో నేను ఇది కంప్లీట్గా డిజేబుల్ చేస్తున్నాను. సో ఏ ప్రైజ్ వచ్చినా సరే ఒకవేళ అవైలబిలిటీ ఉంటే నాకు అయితే అలాట్ అయిపోతుంది. సో ఇంకా అన్ని డీటెయిల్స్, యూపీఐ డీటెయిల్స్ మెయిన్గా మనం ఎంటర్ చేయాల్సింది. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ ఆన్ సబ్మిట్. సో సబ్మిట్ క్లిక్ చేయగానే మనకు అప్లికేషన్ ఇన్ ప్రోగ్రెస్ అని డైలాగ్ బాక్స్ అయితే మనకు కనిపిస్తుంది. సో యూ విల్ రిసీవ్ ద మ్యాండేట్ వన్స్ ద ఐపీఓ మార్కెట్ ఓపెన్స్. సో ఐపీఓ మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే మనకు యూపీఐ మ్యాండేట్ అయితే వస్తుంది మన ఫోన్పేకి. సో దట్ అక్కడ నుంచి మనకు ఈ మ్యాండేట్ మనం యాక్సెప్ట్ చేసినట్లయితే, సో ఈ యాక్సెప్ట్ చేయడానికి మనకు 22:05 PM వరకు మనకు టైం అయితే ఉంటుంది. సో ఆ లోపల మనం ఆ మ్యాండేట్ని అయితే యాక్సెప్ట్ అయితే చేయాలి. వన్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మనకేమవుతుందంటే, సో నెక్స్ట్ ఏదైతే అలాట్మెంట్ డేట్ ఉంటుందో ఆ అలాట్మెంట్ డేట్ని మనకు మెయిల్ అయితే వస్తుంది. సో దట్ మీకు అది అలాట్ అయిందా లేదా అనేది మనకు చెప్తుంది అనమాట. ఓకే. సో ఇక్కడ మీరు అప్లై చేసిన తర్వాత అప్లై చేశారా లేదా అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. అప్లికేషన్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్ అనేది మీకు పెండింగ్లో అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. సో ఇది మనకు పెండింగ్లో అయితే ఉందనమాట. ఓకే. సో ఐపీఓ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనకు మ్యాండేట్ వచ్చిన మ్యాండేట్ అయితే వస్తుంది. మ్యాండేట్ని మనం యాక్సెప్ట్ చేస్తే, సో ఇది మనకు కంప్లీట్గా అప్లై చేసినట్టు.
రైట్. సో ఇదండి వీడియో. ఏదైనా డౌట్స్ అంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ అయితే చేయండి. సో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్తగా చూస్తున్న వారితో సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంతవరకు ఎవరైతే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయలేదో కింద డిస్క్రిప్షన్లో మీకు డిమాట్ అకౌంట్ లింక్ అయితే ఉంటుంది, ఆ లింక్ అయితే యూస్ చేసి మీరు ఓపెన్ చేయొచ్చు. అలాగే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలంటే కింద డిస్క్రిప్షన్లో మీకు మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది, ఆ లింక్ని క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.